తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లను ఆదేశించారు. సహాయక చర్యలు పగడ్బందీగా చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శిబిరాల్లో తలదాచుకునే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సామాన్య వ్యాపారులు ప్రభుత్వ సేవలు సులువుగా పొందే విధంగా పనిచేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 12 జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాపారులకు సహకారం అందిస్తున్నామన్నారు. పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత సులభతరం చేస్తూ చెల్లింపుదారులకు వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా వాణిజ్య పన్నుల శాఖ నూతన ఆవిష్కరణలు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టే వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వారి వివరాల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీచాంగ్ తుఫాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఈ కేంద్రం నుంచి తుఫాను పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తుఫానుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 0866257 5833 నెంబర్కి సంప్రదించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రోటరీ క్లబ్ విజయవాడ ఈస్ట్ 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు కొండ ప్రాంతాలలో నివాసముంటున్న పలువురు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షులు బాయిని బాబ్జీ తెలిపారు. ఈ ఏడాదిలో 90 సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, కొన్ని పూర్తి చేశామని, మరికొన్ని త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేవారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసి గెలిపించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 13న విజయవాడలో జరిగే ఏపీసీసీ రాజకీయ వ్యవహార కమిటీ సమావేశంలో ఎన్నికల రోడ్మ్యాప్ను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. మీచాంగ్ తుఫాన్ ప్రభావం విజయవాడ నగరంపై తీవ్రంగా ఉందని డీసీపీ మోకా సత్యబాబు కొండ ప్రాంత ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. నెల్లూరు మచిలీపట్నం మధ్య మీచాంగ్ తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కొండ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మీచాంగ్ తుఫాన్ విజయవాడ నగరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు. తుఫాను కారణంగా నగరంలో వర్షం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నగరంలో లోతట్టు కొండ ప్రాంత నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ఈ ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ గమనంలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. బాధితులకు శిబిరాలు, అన్ని సదుపాయాలు కల్పించేందుకు సీఎం చర్యలు చేపట్టారన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి సూచించారు.